నా ఛానల్ని ప్రోత్సహిస్తూ నాకు అమూల్యమైన సలహాలు అందిస్తూ నేను సమాజానికి అత్యవసరమైన అంశాలను ప్రస్తావించే ఈ విధానానికి అండగా నిలుస్తున్న వారందరికీ అభినందనలు శుభాకాంక్షలు. ఈరోజు టాపిక్ కాసుల పేరు. ఓ కథ అంటే మనుషులు మెటీరియలిస్టిక్ అంటే మెటీరియల్స్కి ఎంత బానిసలు అవుతారు, ఎంత మానసికంగా వాళ్ళు దాని పట్ల అంటే అది నాది, అది నాకు ఉండాలి, ఎంతలా వెళ్ళిపోతారంటే ఈవెన్ ప్రాణభయం కూడా ఉండదు, మొత్తం తమ ప్రాణమంతా ఆ మెటీరియల్ మీద పెడతారు. అలాంటి ఒక కథ ఇది. ఒక ఆయన చాలా బక్కపలచగా నల్లగా ఉంటాడు, 6 అడుగులు ఎత్తు ఉంటాడు. ఆయనది ఒక కుగ్రామం, అంటే అప్పట్లో గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో పినపళ్ళ అనే ఒక విలేజ్. ఆ విలేజ్లో ఆయనకి కొంత భూమి ఉంది, ధనవంతుడే. కానీ వేరే వాళ్ళ కోసం నేను గొప్పగా ఉండాలా, ఆడంబరంగా నేను ఎందుకు ఉండాలి, నేను నాకు మళ్ళీనే ఉంటాను అని. అంత డబ్బున్నా, అంత ధనవంతుడైనా ఆయన ఎప్పుడు ఏది ఖర్చు పెట్టలేదు. అతని బట్టలు ఎప్పుడు నల్లగా ఉంటాయి, మాసిపోయిన బట్టలే. ఒక పంచి కడతాడు, అది కూడా అంతే. తర్వాత ఆయన ఒక పొడుగు చేతులు చొక్క వేసుకుంటాడు, అది ఇలా మడత పెడతాడు. ఆ చేతులు నలుపు, 6 నలుపు రెండు కలిసి ఉంటాయి. అంటే ఎంత బీదగా బతికితే అంత గొప్ప అనేటువంటి ఒక లక్షణం, డబ్బులు పోగేయటమే లక్షణం. ఆయన ఏం చేశాడంటే చాలా బంగారం కొన్నాడు. కొని 108 కాసులు, కాసు బంగారం, ఒక్కొక్క కాసు అన్నమాట, 108 కాసులతోటి ఒక కాసుల పేరు చేయించాడు. దానికి ఏంటి, 9 కాసులతోటి గొలుసు, ఆ గొలుసుకి కాసులు ఉంటాయి. అంటే ఇప్పుడు కోట్లలోనే ఉంటుంది లెక్క, మనం లెక్కేస్తే కోట్లు సుమారుగా. అతను ఏం చేశాడంటే ఈ 55-65 మధ్య, అంటే 1955-65 మధ్య ఒక పుకారు వచ్చింది. అదేంటంటే ఎవరి దగ్గర అయితే బంగారం ఎక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం బంగారం తీసుకుపోతుంది అనే ఒక అది వ్యాపించింది. పుకారు కావచ్చు, ఆలోచన కావచ్చు, ఏది కావచ్చు వ్యాపించేసింది. అది అతను కొంచెం కలవరపడ్డాడు. అప్పటికే ఇతను ఏంటంటే ఆ ఊళ్ళో ఉండేటువంటి ఒక పరువు గల ఫ్యామిలీ దగ్గర 25 ఎకరాలు ఏం చేస్తున్నాడు కౌలుకి, 25 ఎకరాలు వాళ్ళవి ఉన్నాయి. ఈ వాళ్ళ అబ్బాయి, ఎవరైతే 25 ఎకరాలు ఆసామి ఉన్నాడో వాళ్ళ అబ్బాయి ఇంజనీర్గా ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు, విజయనగరంలో ఉంటాడు ఆయన. అయితే ఇతను ఏం చేశాడంటే ఒకరోజు ఇది ఒక మాసిపోయినటువంటి, అంటే అది ముష్టివాళ్ళు దగ్గర కూడా అలా ఉండదు, అంత మాసిపోయిన ఒక సంచిలో జుగుప్సాగరంగా ఉంటుంది చూస్తే, ఈచిచిచి మనం పట్టుకోకూడదు అంత. అలాంటి ఒక సంచిలో ఈ కాసుల పేరు వేసుకుని ద్వారపూడి వెళ్ళి అక్కడి నుంచి ఈ ప్యాసింజర్ టైల్లో, ప్యాసింజర్స్ అని ఉండేవి అప్పట్లో, విజయనగరం వెళ్ళాడు. వెళ్ళి ఆయనకిచ్చి, అయ్యా మీకంటే నేను నమ్మిన వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే మీ పొలం నేను చేస్తున్నాను, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది కొన్నాళ్ళ పాటు మీ దగ్గర ఉంచండి, ఎందుకంటే అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగుల జోలికి ఇటువంటి విషయాల్లో ఎవరు వెళ్ళేవారు కాదనేటి ఒక నమ్మకం. ఆయన ఆఫీసర్ కదా, ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు, సేఫ్టీ అని అక్కడ పెట్టాడు. అయిపోయింది, వచ్చేసాడు ఈయన. వచ్చినప్పటి నుంచి ఏంటంటే ఆ విజయనగరం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు, తన కాసుల పేరు చూసుకుంటూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. అలా కొన్నేళ్ళు సాగాయి. ఒకసారి ఏదో హార్ట్ అటాక్ వచ్చి ఆ ఇంజనీర్ గారు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన వెళ్ళాడు, ఆ టైంలో కాసుల పేరు గురించి మాట్లాడే అవకాశమే రాలేదు. తర్వాత 2-3 సార్లు వెళితే ఈ ఏడాది ఇది ఏవో ఉన్నాయి, అవున్నాయి ఏదో చెప్పారు. అయిపోయింది. అలాగలాగా ఒక 15 ఏళ్ళు గడిచిపోయాడు. 15 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఈయనకి ఒక డౌటు, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, లేదు ఆయన ఎక్కడ పెట్టాడో మాకు తెలియదంటే ఏమైపోతాం, అలా కాదు మెల్లిగా నమ్మకంగా ఆ మాట ఈ మాట చెప్పి నా వస్తువు నేను తెచ్చుకోవాలని ఈయనకు ఒక టెన్షన్.
ఆ టెన్షన్ తోటి ఏంటి వెళ్తూ ఉండేవాడు, కలుస్తూ ఉండేవాడు, అమ్మ బాగున్నారా అనేవాడు, అది అనేవాడు, ఆవిడ అది అది భోజనం చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఇప్పుడు ఎందుకంటే మేము బయటకు వెళ్ళాలి, ఏదో సాగు చెప్పి ఈయన్ని కొంచెం మతలబ్ చేసి పంపించేస్తూ ఉండేది ఆవిడ, ఆ ఇంజనీర్ గారి భార్య. తర్వాత ఈయన గట్టిగా అడుగుదామా అనుకునేవాడు ఒక్కోసారి, మనం మన వస్తువు మనం అడుగుదామని, ఎక్కడ లేదంటుందో అని భయం. ఈయనకేంటి టెన్షన్, అది అది అక్కడ ఉంది, నా వస్తువు నేను తెచ్చుకోవాలి, ఎలాగైనా తెచ్చుకోవాలి. ఆమెకేంటి 20 ఏళ్ళు అయిపోయింది, కాలం గడిచిపోయింది, కాలం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా 20 ఏళ్ళు. తర్వాత అలాగే 25 ఏళ్ళు అయిపోయింది, 25 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఏం చేయాలి, కాలం ఆగదు కదా. అందులో ఇంతకాలంలో మార్పులు ఎన్ని అనంతమైన మార్పులు జరుగుతాయి. డబ్బున్న అనుభవించలేని కొందరు, దేనికి డబ్బు సమకూరక అవస్థలు పడేవాళ్ళు కొంతమంది, అన్నీ ఉన్న ఆరాటం జంజాటం, ప్రాణం కంటే జీవితం కంటే న్యాయం కంటే కుటుంబ సభ్యుల బ్రతుకులు కూడా మించి డబ్బుల కోసం చాలామంది ప్రాణాంతక పరుగులే పెడుతున్నారు. అది చిత్రం కాదు, విచిత్రం కాదు, నేటి సమాజంలో అల్లుకుపోయినటువంటి ఒక వాస్తవం. డబ్బే సర్వస్వం కింద ఉన్నారు అన్ని రకాలుగాను, ఏ ఈ రకంలో లేదు ఈ రకంలో ఉంది అని చెప్పటానికి లేదు. అన్నీ ఆర్థిక సంబంధాల కింద మారిపోయినటువంటి కాలం. ఈ సమయంలో ఏంటంటే ఒకసారి 30 ఏళ్ళు అయిపోయింది, ఈయనకి వెళుతున్నాడు టెన్షన్లో వస్తున్నాడు, మళ్ళీ టెన్షన్లో వెళుతున్నాడు వస్తున్నాడు, ఏమిటిది అని ఒకసారి ఈయన ఏదో తేల్చుకుందామని వెళ్తూ ఉంటాడు ప్యాసింజర్ రైల్లో. అక్కడ ఒక కుర్రాడు ఎదుర్కొంటూ ఉంటాడు, ఇంగ్లీష్ నవల్ చదువుతూ ఉంటాడు, వాళ్ళ నాన్న కూడా ఉంటాడు. అబ్బాయిని అడుగుతాడు, విజయనగరం ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. విజయనగర ఈ ముసలాడిని చూసి, ఆ సంచీలు చూసి, ఆ బాలకం చూసి వాడు చిరాకు పడి పదే పదే అడుగుతుంటే, విజయనగరం రాదయ్యా, అక్కడ మనమే వెళ్తాం, అందరూ దిగినప్పుడు నువ్వు దిగు అంటాడు. అది వాడి నాన్న చూసి అబ్బాయిని మందలించినట్టు చూస్తాడు, పట్టించుకున్నట్టు నవల్లో పడిపోతాడు. తర్వాత వాళ్ళు వచ్చేస్తారు, దిగిపోతారు అందరూ. ఈ అబ్బాయి ఈ ఫాదరు ఈ ఉన్న వీధిలోకి ఒక ఇంట్లో ఇతనికి వెళ్తాడు ఈ ముసలాయన. వాళ్ళంతా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఏదో పని మీద ఇద్దరు బయటకు వస్తుంటే, అదేంటి నీరజాక్ష ఆంటీలు ఇంట్లో ఈ ముసలాయన ఉన్నాడు, ముసలోడు వెళ్తున్నాడు, ఈరోజు దొంగల ఏదో అవుతుంది అక్కడ, దొంగ ఏమో అని నేను చూసి వస్తాను, నీకు ఎందుకురా లేనిపోని కూడా నువ్వు ఉన్నాడు, మనం పని మీద పోతున్నాం కదా అని వాళ్ళ నాన్న అంటాడు. వీడు వినిపించుకోడు, పిల్లవాళ్ళు అవుతారా నువ్వు ఉండు నాన్న ఇప్పుడే వస్తానని వెళ్తాడు. వెళ్తే అక్కడ ఏమవుతుందంటే, ఓ చెక్క కుర్చీ ఉంటుంది, ఈ ముసలాయన చెక్క కుర్చీలో కూర్చోమంటుంది కూర్చుంటాడు. ఆమె వెళ్తున్న లోపలికి ఒక చెక్క పెట్టి అంటే కాసుల పేరు పట్టేంత చెక్క పెట్టి ఉంటుంది, పట్టుకొస్తుంది చూపిస్తుంది అతనికి, కళ్ళు మెరుస్తాయి ఆయనకి, ఉంది అని అంటాడు. ఓకే ఇచ్చేసిందేమో అని ఒక మెరుపు. ఇప్పుడు మూడో నడుస్తుందండి అని చేతను తాతబ్బాయి గారు, మూడో నడుస్తుంది కదా, ఇంక 20 రోజులు అయితే అయిపోతుంది, మీరు అప్పుడు రండి, మీ వస్తువు మీకు, మా అబ్బాయి కూడా గొడవ చేస్తున్నాడు, మీ వస్తువు మీరు పట్టుకుపోండి నేను ఇచ్చేస్తా అని చెప్తుంది. మీ కాసుల పేరు మీరు పట్టుకోండి ఎందుకంటే నేను ఇంక ఉంచలేను అని చెప్తుంది. అని చెప్తే ఒక్కసారి ఇలా చూస్తాడు, మంచినీళ్ళు ఇస్తుందని తీసుకోడు, గబగబా వెనక్కి వచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ ముసలాడు ఎక్కడ చూస్తాడో అని ఇతను మేడ మెట్ల మీద వెళ్తే కుర్రాడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ నాన్న దగ్గరికి వచ్చే ముసలాడు ఏమంటే చాలా వేగంగా వెళ్ళిపోయాడు. ఏంటో మరి ఏమైందో అంటే, నాన్న ఇలాగా ఏదో చూపించింది ఆమె, ఏదో చెప్పింది నాకు అర్థం కాలేదు, అసలు ఏంటి ఇది అని వీడికి ఒక ఉత్సాహం మొదలైంది. ఆమె అనీరజాక్షి కొడుకు ఒక వాడో టైప్, వాడేంటంటే మా అమ్మ ఇంత గొప్పది, మా అమ్మ ఇంత గొప్పది, మా అమ్మ తలుచుకుంటే నిమిషంలో అదే అయిపోద్ది ఇది అయిపోద్ది వీడు చెప్పేస్తూ ఉంటాడు, వీడి గురించి వీడు గొప్ప చెప్పేస్తాడు. ఎదటోడు వీడు చెప్పేది వింటున్నాడా లేదా, వీడిని ఏ లెక్క వేస్తాడు ఏ ఉండదు. కొంతమంది అలాగే ఉంటారు, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ చేసేవన్నీ నీచమైన పనులే, వాడు చెప్పేవన్నీ ఇదే ఉంటాయి, చాలా గొప్పలు చెప్తారు. ఈ వీడు ఏం చేశాడు, నువ్వు చాలా గొప్ప, మీ అమ్మ నీకంటే చాలా గొప్ప, చాలా గ్రేట్ అని మెల్లిగా వాడితో ఫ్రెండ్షిప్ చేసి విషయం లాగుతాడు. అప్పుడు తెలుస్తుంది ఇలాగా ఎప్పుడో బంగారం ఇది వచ్చినప్పుడు వీడు పెట్టాడు, వీడి దగ్గర ఉంది అని. లేదు నేను, ఐ టోల్డ్ మై మదర్ టు జస్ట్ త్రో దిట్స్ అవుట్ త్రో టు హిమ్ అని నేను చెప్పేసి అని చెప్తున్నాను, కానీ వింటలేదా.
ఇదంతా ఫాదర్ చెప్తాడు ఇలా ఇలా జరిగింది అని. రే, ఆమె కనుక అది ఇచ్చేసిందంటే కాసుల పేరు గుండె అయిపోతారు ఆమెకి. అదేంటి డాడీ అలా అంటాడు, అంత మమకారం పెట్టేసుకుంది ఆ కాసుల పేరు మీద, ఆ మెటీరియలిస్టిక్ లైఫ్, ఆమె చాలా గొప్పగా తిరుగుతుండే, అందరూ గొప్పగా అనుకోవాలనుకుంటుంది. ఆమె చెప్పిందే కానీ ఎదుటి వాళ్ళు చెప్పింది ఆమె విందు. చాలా గొప్ప అనుకుని ఫీలింగ్లు ఉన్నవాళ్ళు ఇలాంటి వీక్నెస్ ఉంటుంది రా వాళ్ళకి, వాళ్ళు వదులుకోలేరు, చాలా డేంజరస్ పాయింట్లో ఉందంటాడు. లేదు డాడీ నీ తప్పు, అతను ఇస్తే చచ్చిపోతాడు అంటాడు. ఎందుకంటే అది రావాలి కావాలని టెన్షన్లో, ఆ వయసులో ఆ టెన్షన్ పెట్టుకుని ఆ టెన్షన్తో బతుకుతాడు అతను. ఆ టెన్షన్ పోతే చచ్చిపోతాడు, ఆ సంతోషంలో గుండె అయిపోద్ది అని కొడుకు అంటాడు. సరే ఇది అయిపోతుంది, ఈ విషయాలన్నీ నీకు ఎందుకు రా, నీ చదువు నువ్వు చదువుకుంటారు, తర్వాత వాడికి ఎక్కడికో సీట్ వస్తుంది వెళ్ళిపోతాడు. ఒక వేసవి సెలవుల్లో వస్తాడు ఇంటికి ఈ కుర్రాడు. వచ్చినప్పుడు ఏం తెలుస్తుందంటే ఆమె చనిపోయిందని తెలుస్తుంది. గబగబా వెళ్తాడు, ఆ కొడుకుని ఫ్రెండే కదా పలకరిస్తాడు. ఏంటనంటే ఏమీ లేదు, ఏదో హార్ట్ అటాక్, షీ డైట్, షీ లెఫ్ట్ మీ, షీ డైట్ హార్ట్ అటాక్, గ్రేట్ లేడీ అది ఇది అని చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే అవును మీ ఇంటికి ఒక ముసలాయన వస్తాడు కదా, అప్పుడు అడిగాను కదా ఎప్పుడైనా వచ్చాడా, జస్ట్ వన్ డే బిఫోర్ మై మదర్ చనిపోయే ముందు ఒకరోజు ముందు వచ్చి నేను ఇచ్చేయమన్నాను. సార్ తర్వాత వచ్చింటే వాడికి అసలు ఏమిటో తెలిసేది కాదు, మా అమ్మ చేత ఇప్పించేశాను. ఐ టోల్డ్ హ్యావ్ టు గివ్, అటు తీసుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సార్ అయ్యే అయితే డాడీ కరెక్టా, డాడీ చెప్పింది కరెక్టే అనమాట, అంటే అంత మెటీరియల్ మీద అంత పెట్టేసుకుంటారు ప్రాణం అనుకుని వీడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి అసలు వాడేమయ్యాడో తెలుసుకుందామని ఒక ఏంటంటే ఒక ఆతురత, ఒక ఉత్సాహం, ఒక ఆరాటం. వీడు వెళ్తాడు విజయనగరం నుంచి తినపల్లి వెళ్తాడు, అక్కడ ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే తాతబ్బాయి లేడు, ఊళ్ళో మాయమైపోయాడు, కనిపించట్లేదు. ఆఖరికి అంత ఇది ఆ డేట్ మీద ఏంటి ఇదంతా ఎంక్వైరీ చేసుకుని వీడంతా అసహనంతా అంతా చేసి తెలిసింది ఏంటంటే ప్యాసింజర్ రైల్లో వాడు విజయనగరం నుంచి తీసుకొస్తుండగా వాడు చచ్చిపోయాడు, ప్యాసింజర్ లైన్లో చచ్చిపోయాడు జర్నీలోనే. వీడెవడో బిచ్చగాడు అని అనాథ శ్రవణ్లాగా వాడిని ఎక్కడో ఎవడో కాల్చేసి పాడేశారు. మరి కాసుల పేరు ఏమైంది, కాసుల పేరు ఏమైంది, వీడు తీసుకున్నాడు ఆమె ఇచ్చింది, ఆమె ఇచ్చింది మెటీరియలిస్ట్ చాలా దాని మీద పెట్టేసుకుని చచ్చిపోయింది. వీడు తీసుకున్నాడు ఆ టెన్షన్లో బతికి వచ్చాడు, తీసుకున్నాడు వీడు వెళ్తూ వీడు చచ్చిపోయాడు, మరి కాసుల పేరు ఏమైంది. అది ఈ కుర్రాడికి టెన్షన్. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏదో ఉంటుంది లేరా, వీళ్ళు ఎక్కడో తగలబెట్టి ఉంటారు అనాసర, దాంట్లో కాలిపోయి బూడిదైపోయి అది ఏదో పోయి ఉంటుంది అంటే లేదు నాన్న దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ తండ్రికి పట్టుకుని టెన్షన్ అంటే ఇంత కాసుల పేరు గురించి వీడేమవుతాడు, ఊరే మనకి మెటీరియలిస్టుకి వద్దురా, ఆ కాసుల పేరు వదిలేసే నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు కాసుల పేరు ఏం చేసింది తెలుసా, మెటీరియలిస్టిక్ జీవితాలు అలాగే ఉంటాయి నాయన, అందుచేత అటువంటివి పట్టించుకోకు, నువ్వు ప్రశాంతంగా ఉండి నీ నువ్వు ఎలా పైకి రావాలో నువ్వు చూసుకో అని తండ్రి ఆపే ప్రయత్నంలో ఉంటాడనమాట. ఇది ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ మెటీరియలిస్టిక్ లైఫ్కి అలవాటు పడి ఆడంబరాలకి, అట్టహాసాలకి, గొప్పలకి మనం తెగపడితే జీవితం ఆఖరికి ఎలా అవుతుందంటే ఏ విలువ లేకుండా పోతుంది. అనేక కొత్త కోణాలు, అనేక కొత్త అంశాలతో మీ ముందుకు వస్తున్నాను. నన్ను దీవించండి, మీరు చూడండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, గంట నొక్కించండి. నమస్కారం, సెలవు.